సార్ నా పేరు తిమోతి గళ్ళ అండి మచిలీపట్నం నియోజకవర్గం పెదయాదర గ్రామ సర్పంచ్ని నేను జనసేన పార్టీ సానుభూతితో అక్కడ పోయిన ఎలక్షన్స్లో గెలవడం జరిగింది సార్ మేము రెండు వేల పదిహేడులో మన మన రెండు వేల ఇరవై ఒకటి ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత వెంటనే మా కరోనా తీవ్ర స్థాయిలో రెండో విడత స్టార్ట్ అయింది సార్ అసలు మా పరిస్థితి ఏంటి మాకు చెక్ పవర్ ఇవ్వలేదు మమ్మల్ని మాకు అసలు మాకు అధికారాలు ఏమి ఇవ్వలేదు అక్టోబర్లో మాకు ఇచ్చారని చెప్పేసి మేము ఆనందపడి ఏదన్నా గ్రామాల్లో చేద్దాం అనుకునేసరికి ఇందాడ సోదరులు ప్రస్తావించిన విధంగా ఎనిమిది వేల ఆరు వందల అరవై కోట్లు మా అకౌంట్ల నుంచి ఈ ప్రభుత్వం వేరే పథకాలు కానీ చెప్పి మరి ఏం చేసిందో మాకు తెలియదు కానీ కరెంటు బిల్లులు కూడా చూపించుకోకుండా మమ్మల్ని మా నడ్డి విరిచే కార్యక్రమం చేపట్టింది సార్ నేను చెప్పబోయేది ఏంటంటే అప్పటి నుంచి మేము ఒక సంవత్సరం నర రెండు సంవత్సరాలుగా మా గౌరవ మా పంచాయతీ చాంబర్ వ్యవస్థాపకులు రాజేంద్ర ప్రసాద్ గారితో సంఘటితమై ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిని ప్రతిసారి ప్రభుత్వం మీద తీసుకొచ్చి అనేక దఫాలు మేము మరి మీటింగ్స్ కానీ ప్రభుత్వ కార్యాలయాలకు కానీ వెళ్ళడం జరిగింది సార్ నేను అడిగేది మిమ్మల్ని సమీనంగా ఏంటంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న మీరు అలాగే ఇతర పార్టీలు ఇంక్లూడింగ్ జనసేన కూడా అసలు మా సమస్య మీద ఏ రోజున కూడా ఎటువంటి దీక్షలు కానీ అసలు మా సమస్యని ఎలివేట్ చేసే విధంగా ఎప్పుడు ప్రయత్నం చేసిందా అనే ఆలోచన మాకు కలుగుతుంది ఎందుకంటే దాదాపు ఈ రెండు సంవత్సరాలు మేము ఇప్పుడు నేను కూడా సార్ మీలాంటి యువతని అలాగే గౌరవ్ పవన్ కళ్యాణ్ గారు భావజాలం నచ్చి ఈ రాజకీయాల్లోకి వచ్చి గ్రామాలకు ఏమన్నా చేద్దామనే ఆలోచనతో వచ్చాం ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఉంది మాకు అవన్నీ పక్కన పెట్టి మా గ్రామాలకు ఏమైనా చేద్దామని వచ్చాం కానీ మా పరిస్థితి ఎలా అయిపోయిందంటే చేతిలో డబ్బు లేదు ఉన్న డబ్బుని ప్రభుత్వం అగమ్య గోచరంగా అలాగేసుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పద్ పదిహేను పద్నాలుగు ఆర్దేశం నిధులు కూడా ఇష్టానుసారం వాళ్ళు కట్ చేసేస్తున్నారు మన రీసెంట్గా మేము పిఎఫ్ఎంఎస్ ఖాతాలు కూడా ఓపెన్ చేస్తే అందులో కూడా పని ఇవ్వకుండా మళ్లీ సిఎఫ్ఎంఎస్ ఖాతాల్లో వేసి మా మీద అజమాయిషీగా కరెంటు బిల్లు కట్టాలని చెప్పేసి వచ్చిన నాలుగు లక్షల్లో కూడా లక్షన్నర రూపాయలు అడ్డగోలుగా లాక్కేసుకుంది సార్ మేమే ఖర్చు పెడితేనేమో బిల్లులు ఆరు నెలలు ఏడు నెలల వరకు పాస్ చేయట్లేదు ఏదో ఇరవై వేలు పదివేలు పదిహేను వేలు ఇస్తున్నారు ఈ పరిస్థితి దాపురించిన దగ్గర నుంచి మాకు రాజకీయాల మీద చిరాకు వస్తుంది సార్ మరి ఈ తరహా పరిస్థితి నుంచి అంటే ఇంకొకటి కూడా చెప్పుకోవాలి సార్ దీనిలో కొత్తగా ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జీలు ఉండడం చూసాం గత ప్రభుత్వాల హయాల్లో ఇప్పుడు మా దరిద్రం ఏంటంటే మా మీద ఓడిపోయిన వాళ్ళు మాకు ఇన్ఛార్జీలుగా తయారయ్యి మమ్మల్ని ఏ కార్యక్రమాల్లోకి ఇన్వాల్వ్ చేయకుండా ఈ ఇంకో పక్కనేమో వాలంటీర్లు మమ్మల్ని మాకు వాళ్ళకన్నా ఇందాడు చెప్పిన ప్రస్తావించిన విధంగా ఐదు వేల రూపాయల వేతనం వస్తుంది వాళ్ళకి మా గౌరవ వేతనం మూడు వేలే మేమేం సిగ్గుపట్టలేదు కానీ మా విధుల్ని నిధులు మా విధుల్ని కూడా అలా కేసుకుంటున్నారు ఇప్పుడు రీసెంట్గా గృహసారథులు అలాగే సచివాలయ కన్వీనర్లు అసలు భారతదేశంలో వీరిందాడు ప్రస్తావించిన విధంగా రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందా డాక్టర్ భీం అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం నడుస్తుందా అనే డౌట్ మాకు స్పష్టంగా అర్థమవుతుంది సో వీటన్నిటి మీద మీరు రాబోయే రోజుల్లో ఏ రకంగా ముందుకెళ్తారని చెప్పేసి మీ దగ్గర నుంచి సమర్థవంతమైన ఆన్సర్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ రాజకీయాలపైన విరుక్తి రాకూడదు మనకి ముందల మీరు అట్లా అంటే ఇంక నేనే ఉన్నాడు నా పైన ఇరవై కేసులు పెట్టారు అటెంప్ట్ మటర్ ఉంది నా పైన త్రీ నాట్ సెవెన్ ముందర త్రీ నాట్ సెవెన్ అంటే నాకు తెలియదు నాకు ఇప్పుడు తెలుసుకున్నా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నిన్నగాక మొన్న ఆదోనీలో పాదయాత్ర చేస్తుంటే పట్టణంలో గో బ్యాక్ ని కుర్రోల్ని తాగిచ్చి ప్రోత్సహించి తీసుకొచ్చి ఒక నలుగురితో గొడవ చేసే ప్రయత్నించాం కానీ మనం నమ్ముకున్న సిద్ధాంతాల కోసం మనం పోరాడాలి రాజకీయాల షార్ట్ కట్ లేదు అది మనం గుర్తుపెట్టుకోవాలి కష్టకాలాల్లోనే రాటుదేల్తాం మీరు కానీ నేను కాని పోరాడితేనే ప్రజలు మన పక్షాన్ని నిలబడతారు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి సో కలిసికట్టుగా పోరాడాలి సో మనకి వేరే ఫీలింగ్ రాకుండా ముందలా అది మీరు ధైర్యంగా నిలబడాలి పోరాడాలి నెంబర్ టూ మా రాజేంద్ర ప్రసాద్ గారు కూడా చెప్తూ ఉంటా కొంచెం పోరాటం తగ్గించాడు ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోజు నా ఆఫీస్కి వచ్చి గొడవ పెడారు ఇది చేయాలా అది చేయాలా ఇది చేయలేదని ఎవరినా సర్పంచ్ గొడవ పెడితే తీసుకొచ్చి నాతో దెబ్బలాడిచ్చారు ఇన్ఫాక్ట్ ఒకసారి సచివాలయంలోనే సెంట్రల్ గార్డెన్ ఉంటే అక్కడ పెద్ద ఎత్తున సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని సర్పంచ్లు ఎదుర్కొంటున్న సమస్యలు నన్ను తీసుకెళ్లి మూడు గంటలు చర్చ చేపించి పరిష్కరించాం అంటే ప్రభుత్వం అనేది ఎప్పుడు చర్చకి సిద్ధంగా ఉండాలి మన సమస్యలు ఏ ఢిల్లీ తెల్లోడో పరిష్కరించడు మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి అది నేను బలంగా నమ్ముతా గతంలో ఎట్లయితే చేసా దానికి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మేము కట్టుబడినాం దెర్ ఇస్ నో సెకండ్ థాట్ ఇట్ రెండో విషయం వాలంటీర్లు కానివ్వండి గ్రామ సచివాలయం కాని వాళ్ళందరూ కూడా ఒకటి ఆలోచించాలి వాళ్ళకి ఇప్పుడు వస్తున్న జీతాలు ప్రజలు కడుతున్న పన్ను వల్ల మీరు నేను అన్ని పార్టీలు చెందిన వాళ్ళు పన్ను కడుతున్నారు కనుక వాళ్ళు సకాలంగా జీతాలు చెల్లించగలుగుతున్నాం వాళ్ళు రాజకీయాలు అతీతంగా పని చేయాలి ఇప్పుడు ఏదో కొత్త కార్యక్రమం పెట్టారు స్టిక్కర్ అంటించే కార్యక్రమం చంకలో సంచి స్టిక్కర్ ఆ స్టిక్కర్ కార్యక్రమంలో వాలంటీర్లు పాల్గొనకూడదు అది పార్టీ ప్రోగ్రామ్ సో వాలంటీర్లు కానీ గ్రామ సచివాలయానికి నేను చెప్పేది ఒకటే కలిసి గట్టుగా సర్పంచ్తో కానీ ఎమ్మెల్యేతో పనిచేస్తేనే సమగ్ర అభివృద్ధి మనం చేయగలుగుతాం అంతేగాని ఒక పార్టీ కార్యకర్తల లాగా పనిచేస్తే వ్యవస్థని విస్మరించిన వాళ్ళు 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 కూడా అవుతారు అది కరెక్ట్గా అని బలంగా ఇప్పుడు నేను ఈ సభాముఖంగా నేను చెప్తున్నా నేను ఇప్పుడే చాలా స్పష్టంగా చెప్పినట్లు తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చినట్ని తూచా తప్పకుండా గతంలో ఎట్లయితే పంచాయతీలు మేము ప్రోత్సహించాం సర్పంచ్ని ప్రోత్సహించాం పంచాయతీలు అభివృద్ధి చేసామో అదే విధంగా మేము చేస్తాం ఇర్రెస్పెక్టెడ్ టు పొలిటికల్ పార్టీస్ ఎందుకంటే మీరు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అది నేను బలంగా నమ్ముతున్నాను వచ్చేది రాబోయేది మన ప్రభుత్వాన్ని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ